Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కు చంద్రబాబు సీఎం సీటు త్యాగం చేస్తారా? ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా సమీకరణాలు జోరుగా మారిపోతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీకి కొన్ని అంశాలు వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ధీమా ఇస్తుంటే మరికొన్ని అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రెండు ఫీలింగ్స్ కలగడానికి కారణం మాత్రం ఒకరే కావడం విశేషం. అది మరెవరో కాదు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పార్టీని స్థాపించిన నాటి నుంచి తను రాజకీయంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ తన అనుభవం ఎందుకు సరిపోవడం లేదు. కనీసం ఒకసారి అయినా ప్రజాప్రతినిధిగా గెలిచి ప్రజలకు సేవ చేస్తేనే అతనికి తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఏపీలో 2024 ఎన్నికలకు సమయం 1.5 సంవత్సరం మాత్రమే ఉంది. ఈ తక్కువ కాలంలో ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తాననే భరోసా ఇచ్చే నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటారు. అందులో అటు చంద్రబాబు మరియు పవన్లతో పోలిస్తే జగన్ చాలా వరకు మేలు అన్నది ప్రజల నిర్ణయం. కానీ గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే జనసేన పార్టీకి మంచి ఆదరణ లభిస్తుంది. కానీ ఎప్పటిలాగే పవన్ మనసులో ఒక విషయం మాత్రం బలంగా నాటుకుపోయింది. నా ఫ్యాన్స్ మీటింగులకు వస్తారు కానీ ఓటు వెయ్యరు అంటూ చాలా మీటింగుల్లో పవన్ కళ్యాణ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి అలా జరగకుండా మీటింగులకు వచ్చే ప్రతి జన సైనికుడు ఓటు వేస్తారు అన్న నమ్మకాన్ని ఇప్పుడిప్పుడే కలిగిస్తున్నారు. అయితే పవన్ తీసుకునే ఒక నిర్ణయం వలన అది కూడా కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళి గెలుపు సాధిస్తే సీఎం ఎవరు కానున్నారు? ఈ విషయంపై ఇప్పుడే క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే పవన్ టీడీపీతో కలిసి పోటీ చేసి చంద్రబాబును సీఎం చేసే పని అయితే జన సైనికులు ఇంత కష్టపడటం ఎందుకు? చంద్రబాబును ఇంతకు ముందు సీఎంగా చేశాము. టీడీపీ జనసేన తరపున సీఎం అభ్యర్థిగా పవన్ జన సైనికులు ఓట్లు వేస్తారు, లేదంటే కనీసం పవన్ ఎమ్మెల్యే అవడం కూడా కష్టమే అన్నది రాజకీయ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్. మరి ఈ విషయంలో పవన్ చంద్రబాబులు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది తెలియాల్సి ఉంది.